हाय फ्रेंड्स इरोज नेन मीकु मेक काळ्ळ कूर चेसि चूपिंचबोतुन्नानु मुंदुगा मेक काळ्ळ शुभ्रं चेसि पेट्टुकुन्नानु चक्कगा नीट गा वाश चेसुकोनि मुंदुगा स्टव आन चेसुकुन्नानु अलागे ओक कुक्कर पेट्टुकुन्नानु दीन्नि कुक्कर लो चेसुकुंटुन्नानु मुंदुगा मेक काळ्ळ इंदुलो वेसुकुंटुन्नानु कुक्कर लो అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను దీనికి కావాల్సినంత salt వేసుకుంటున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చిలికలు చేసి పెట్టుకున్నాను పొడవుగా అవి కూడా వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి గరిటతో తిప్పుకోవాలి ఇందులో పసుపును ఉప్పు వేసి పెట్టుకున్నాను కదా ఈ నీచు వాటర్ అంతా వచ్చేసి బయటికి ముక్క అనేది కూడా బాగా ఉడుకుతుంది ఇలా పెట్టుకోవాలి కాసేపు ఒక 5 నిమిషాల వరకు ఇలా మామూలుగానే ఆయిల్ అది ఏమీ పోయకోకుండా ఉడికించుకోవాలి ఇక వరకు కాసేపు మూత పెట్టి ఉడికించుకుంటాను ఇవి ఉడికే లోపు ఈ కాళ్ళు ఈ లోపు మసాలా తయారు చేసి పెట్టుకుంటాను దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి ముక్కలు ఒక రెండు నాలుగు తీసుకోండి అలాగే జీలకర్ర చెక్క లవంగ ఒక ఇలాచి నా ఒక స్పూన్ మిరియాల వరకు తీసుకున్నాను నేను ధనియాలు కూడా వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాను ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఎంత వరకు వచ్చింది ఒకసారి చూసుకుందాం నీచు వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు దీనికి సరిపడ ఆయిల్ పోసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను రెండు స్పూన్లు సరిపోతుంది సార్ తిప్పుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయ అంతా చక్కగా వేగే వరకు ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఇందాడ మసాలా చెప్పాను కదా జీలకర్ర చెక్క లవంగ పేస్ట్ అదంతా వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి తిప్పుకుంటాం మసాలా పట్టే వరకు ఒక రెండు నిమిషాలు మూత పని పెట్టుకుంటున్నాను ఇప్పుడు మసాలా అంతా శుభ్రంగా చక్కగా వేగిపోయింది మనం ఉల్లిపాయ కూడా ముందుగానే వేసేసుకున్నాను కదా అది కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు కారం అనేది వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను కారం కూడా పట్టే వరకు ఉంచుకోవాలి వేయించుకొని మసాలాలు కారం అంతా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు దీనికి కావాల్సిన వాటర్ పోసుకుంటున్నాను ఈ ముక్కలు ఫుల్గా మునిగేటట్టు ఎక్కువగా వాటర్ పోసుకోవాలి ఇది ఎంత గ్రేవీ ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట కూర అలాగే కొన్ని పుదీనా ఆకులు వేసుకుంటున్నాను పుదీనా వేసుకోవడం వల్ల ఈ గ్రేవీ అనేది చాలా రుచిగా ఉంటుంది అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఉంచుకుంటున్నాను ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి
ఇప్పుడు కూర తయారైపోయింది. ఇక్కడ కూర చక్కగా తయారైపోయింది. ఎంత గ్రేవీ కావాలో అంత ఉండి చక్కగా చరిపోను ఉంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఈ కూర తినడం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, అలా మోకాళ్ళ నొప్పులు అలాంటి కాళ్ళు నొప్పులు అలాంటివి ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కాళ్ళ సూప్లో. ఈ కూర మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తింటే నొప్పులు అయి తగ్గి బాగా ఉపయోగపడుతుంది. జలుబు దగ్గు అలాంటివి ఉన్న వాళ్ళు కూడా గొంతది ఫ్రీ అయ్యి జలుబు అది కూడా బాగా పోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ కూర ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.